మరి ఎట్లా రాకేష్ సిఏ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. డోరు పిల్లర్ రెండు ఒరిజినలే. ఇంటీరియర్ మంచిగా ఉంది నీట్గా. ఓకే ఆ డిక్కీలా ప్యాడ్ ఉంది చూడు, ఆ ప్యాడ్ బయటకు తీస్తే మనం టైర్ అవన్నీ మంచిగా చూపెట్టచ్చు. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్. ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి. ఈ డోర్ కూడా ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి, ఒక బంపర్కు చిన్న గీతలు పడ్డాయి అంతే. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. షోరూమ్ నుంచి వచ్చిన స్టెపినీ టైరే ఉంది. డిక్కీ లోపల ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. వీల్ పైన జాకరాడు ఇప్పటి వరకు వాడలే, షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి. ఓకే పెట్టేసేది. ఈ డోర్ కూడా ఒరిజినలే. డోర్ గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి సార్, సిఏ సిరీసే. ఈ డోర్ కూడా ఒరిజినల్. బండికి రిమోట్ లాక్ కీ ఉంటుంది సార్. ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఎలక్ట్రిక్ది. నార్మల్ ఏసీ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 28,310 కిలోమీటర్ తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. నేను ఆల్రెడీ ట్రాక్ కూడా చూసిన, వాళ్ళ బండితో పాటు వాళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకొని వచ్చారు. టైర్లన్నీ ఒరిజినల్. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి 5-5. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. ఓన్లీ ఫ్రంట్ బంపర్కు ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి. ఫోగ్ ల్యాంప్స్ పెట్టించుకున్నారు కస్టమర్లు. బంపర్తో సహా ఫ్రంట్ పొజిషన్ అంతా ఒరిజినల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్ రన్ ఓకే. బ్యాటరీ కూడా డేట్ లేదు. ఏబిఎస్ బ్రేక్ ఉంది. రైట్ సైడ్ అప్ రన్ ఓకే ఉంది. రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది. ఇంజన్ చూసుకోరు. బానట్ కూడా ఒరిజినల్ బానట్ సార్. షోరూమ్ నుంచి వచ్చిన బానటే. బండికి ఎక్కడ పాన పెట్టలే. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. బ్యూటీ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ. ఈరోజు 9 జనవరి 2024 మంగళవారం ఈరోజు విడుస్తుంది ఈ బండి. వరంగల్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది 2020 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, 2020 అక్టోబర్ రిజిస్ట్రేషన్, 2035 అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది. మారుతి సెలీరియో ZXI 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బండికి షోరూమ్ నుంచి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చినాయి. కస్టమర్ బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు. వెనకాల బ్యాక్ రియర్ గార్డ్ ఉంది, ముంగట ఫోగ్ ల్యాంప్స్ వచ్చినాయి. పైన డిక్కి కూడా స్పాయిలర్ పెట్టించుకున్నాడు. కస్టమర్ ధర 5,25,000 చెప్తుండు. 2020 8వ నెల తయారైంది, 2020 10వ నెల రిజిస్ట్రేషన్ అయింది, 2035 10వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. మారుతి సెలీరియో ZXI పెట్రోల్ బండి, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి.
28,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. స్టెప్ని అన్యూజ్ ఉంది. డిక్కి నుంచి బానెట్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీస్ రిప్లేస్ లేదు. ఓన్లీ బంపర్కు గీతలు పడ్డాయి. మొత్తం ఒరిజినల్ బండి. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. లాస్ట్ సర్వీస్ 2023 సెప్టెంబర్లో 26,000-25,000 సర్వీసింగ్ చేయించారు. అది కూడా మన దగ్గర బిల్ ఉంది. కస్టమర్ ధర 5,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు. మీ లోన్ కోత అన్న 3,50,000 డౌన్ పేమెంట్ కట్టాలి. మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా. బండి నా దగ్గరనే ఉంటుంది. మీరు లోన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఓనర్కి మొత్తం పేమెంట్ ముట్టినాక మీకు బండి తాళా చేస్తాం. అప్పటిదాకా ఇది బండి నాది కదా సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. గ్రే కలర్ పెట్రోల్ బండి. కస్టమర్ ధర 5,25,000 చెప్తుండు. ఇన్సూరెన్స్ లేదు. టైర్లు 28,000 కిలోమీటర్ తిరిగినా ఇంకొక 20,000 కిలోమీటర్ తిరుగుతాయి. స్టెప్ని అన్యూజ్ ఉంది. బానట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ పీస్ రిప్లేస్ లేదు. ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. ఒరిజినల్ బండి. షోరూమ్ నుంచి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ZXI ఆప్షనల్కు 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. దీనికి ABS బ్రేక్ వస్తుంది. పవర్ స్టేరింగ్, 4 పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. 28,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ బండి. ప్యూర్ పెట్రోలింగ్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. మారుతి సెలెరియో ZXI మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ధర 5,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి. ఒకళ్ళ కన్నా ఒకళ్ళ కాల్ చేయరి. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా. ఎవరైనా ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు రాగా రిటర్న్ లెక్కించుకొని వస్తా. బండి గురించి అయితే క్లియర్గా చెప్పినా సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చూపెడతా. ఓకే అయితేనే ఇక్కడ దగ్గర ఆరి అడ్వాన్స్ పంపి. మళ్ళీ 1-2 గంటలకు అన్న ఈ కలర్ మా వాళ్ళకి నచ్చలేదు, పైసలు రిటర్న్ ఇవ్వమంటే ఇయ్యం. ఇది క్లియర్. మీకు నచ్చితే బండికి ఒకటికి 2 సార్లు వీడియో మొత్తం చెక్ చేసుకోరి. మీరు భయాన్ని ఇచ్చిన తర్వాత అప్పటికే మాకు వేరే కస్టమర్లు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము వాళ్ళకి అమ్మలేము. మీరు అద్దంటే వాళ్ళకి రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తే ఫస్ట్ రేట్ కంటే 20,000 తక్కువ కడుగుతారు. ఇది కామన్. జనం రెగ్యులర్గా ఆలోచించే విధానం ఇట్లే ఉంటుంది. మనం కొందామన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, మనం అమ్ముదన్నప్పుడు రేట్ తక్కువ ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్. భరత్ మాతాకి జై. వందే మాతరం. జై హింద్.